వెల్కమ్ టు స్వరూప వాళ్ళు అండి. ఈరోజు పండు మిరపకాయలతో చింతకాయ పచ్చడి తయారు చేసుకుందాం. ఈ పచ్చడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. తడి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది. పండు మిరపకాయలు మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్న కాయలతో పచ్చడి పాడవకుండా తాజాగా ఉంటుంది. చింతకాయలు కూడా ఎక్కువ కండ ఉన్న కాయలైతే గుజ్జు ఎక్కువగా ఉండి విత్తనాలు కొంచెం ముదురుతాయి. కిలో పండు మిరపకాయలకి కిలో చింతకాయలు సరిపోతాయండి. పండు మిరపకాయలు ఉప్పు నీళ్ళల్లో బాగా కడగాలి. తడి లేకుండా ఆరనివ్వాలి. చింతకాయలు కూడా ఉప్పు నీళ్ళతో కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. నిలువ పచ్చళ్ళకు తడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పండు మిర్చి తొడిమలు తీసి ముచ్చికలు కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడిచి బేసిన్లో వేసుకుందాం. పండు మిర్చి రెడీ చేసి ప్రక్కన పెట్టుకున్న తర్వాత చింతకాయలు రెడీ చేసుకుందాం. చింతకాయలో ఉన్న పీచు తీద్దాం. చింతకాయలు ముక్కలు చేసి ఇలా నారనంతా తీసివేయాలి. దంచుకోవడానికి వీలుగా ఉంటుంది. కిలో పండు మిర్చి, కిలో చింతకాయలు, పావు కిలో కల్లుప్పు, కొద్దిగా పసుపు ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఈ చింతకాయ ముక్కలు రోట్లో వేసి దంచుకుందాం. కొలత ప్రకారం తీసుకున్న ఉప్పు పసుపు వేసి విత్తనాలు చితక్కకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చింత విత్తనాలు నలిగితే పచ్చడి వగరుగా ఉండి పచ్చడి టేస్ట్ మారుతుంది. ఇలా దంచాక చిన్న బేసన్లో వేసుకోవాలి. చిన్న రోల్ కాబట్టి కొద్ది కొద్దిగా చింతకాయలు దంచుకుందాం. ఇలా చింతకాయ ముక్కలన్నీ ఇదే విధంగా ఉప్పు పసుపు వేస్తూ రఫ్గా విత్తనాలు నలగకుండా జాగ్రత్తగా దంచుకోవాలి. ఇలా రెడీ అయిన చింత తొక్కును డబ్బాలో వేసి మూత పెట్టుకుందాం. తరువాత పండు మిర్చి గ్రైండ్ చేసుకోవాలి. పండు మిర్చి ఇలా ముక్కలు చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పండు మిరపకాయల్లో కూడా కొలత ప్రకారం తీసుకున్న కొంచెం ఉప్పు పసుపు వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్ని పండు మిరపకాయలు మిక్సీ చేసుకుందాం. ఈ కారాన్ని గాజు బౌలులో వేసుకోవాలి. మూడు రోజులు ఊరనివ్వాలి. మూడు రోజుల తర్వాత పెద్ద ప్లేట్లో వేసుకుందాం. మనకు మూడవ రోజు వీలు కాకపోతే 5 రోజులు 10 రోజులకు కూడా విత్తనాలు పీచు తీసుకోవచ్చు. ప్రతిరోజు తడి లేని గంటెతో కలుపుతూ బూజు పట్టకుండా చూసుకోవాలి. చూసారా, చింతకాయ తొక్కు చక్కగా నానింది. విత్తనాలు పీచు తీయటానికి వీలుగా ఉంది. ఇప్పుడు విత్తనాలు పీచు తీసివేద్దాం. విత్తనాలు పీచు మొత్తం తీసివేయాలి.
ఇప్పుడు చింతకాయ తొక్కు గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన చింతకాయ తొక్కులో పండు మిరపకాయ కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన పచ్చడి పెద్ద గిన్నెలో వేసుకుందాం. మిగతా చింతకాయ తొక్కు, పండు మిర్చి కారం మొత్తాన్ని ఈ విధంగానే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల మెంతులు దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆవాలు దోరగా వేపుకుందాం. ఇలా వేపిన మెంతులు, ఆవాలు విడివిడిగా పొడి చేసి రెడీగా పెట్టుకుందాం. అదే మిక్సీలో 100 గ్రాముల ఎల్లిపాయలు వేసి రఫ్ గ్రైండ్ చేసుకోవాలి. పండు మిరపకాయ చింతకాయ పచ్చడిలో ఎల్లిపాయ పేస్ట్ వేయాలి. మెంతి పొడి, ఆవపొడి వేసి బాగా కలుపుకుందాం. ఈ పచ్చడిలో మెంతి పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిపి గాజు బౌలులో వేసుకొని స్టోర్ చేసుకుందాం. ఒకేసారి తాలింపు వేసుకోని అవసరం లేదండి. మనకు కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ తాలింపులో పచ్చడి వేసి కలుపుకుందాం. పచ్చడి రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. కారంగా, పుల్లగా, ఎంతో రుచిగా ఉన్న పండు మిర్చి చింతకాయ పచ్చడి రెడీ.